హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్ స్టాక్స్ తెలుగు నేను భారతి ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెసిపీ చూపించబోతున్నాను ఇదైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి దగ్గరలో వినాయక చతుర్థి ఉంది కదా సో అప్పుడు ప్రసాదంగా కూడా చేయొచ్చు అనేసి నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నాను వాటర్ ఏంటంటే మనం రవ్వ ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది తీసుకోవాలి అంటే వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి అండ్ అలాగే ఈ వాటర్లో శనగపప్పు అండ్ మినపప్పు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను మనం ఇవి మన కొంతమంది ఎక్కువ ఉంటే ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఉంటే ఇష్టపడతారు సో అయితే నేను ఇక్కడ టీ గ్లాస్తో టూ టీ గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ టీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అండ్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను చూసారు కదా రవ్వ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బియ్యం రవ్వ దీన్ని వాష్ చేసి ఎండలో పెట్టిన తర్వాత మనం బయట గిన్నీలో కానీ లేదంటే మనం మిక్సీలో కానీ ఇలా సన్నగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట సన్నగా ఆడతారు బయట కూడా సో ఇప్పుడైతే మరుగుతున్న నీళ్ళలో ఈ రవ్వని వేసేసుకుందాం చూసారు కదా మరుగుతున్నాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రవ్వని వేసేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ ఉండలు కట్టదు సో వేసేసుకున్న తర్వాత కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా చాలా దగ్గర పడిపోయింది కాకపోతే ఇంకొంచెం వాటర్ అనేది లాగేయాలన్నమాట దగ్గరకు అయిపోవాలి సో అందుకని ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి వాటర్ అనేది ఏం లేదు సో ఇలా ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి అని మొత్తం చల్లారిపోకుండా లైట్గా గోరువెచ్చగా ఉండేటట్టుగా ఉన్నప్పుడు మనం వీటిని లడ్డూస్ లాగా అంటే అని చెప్పాను కదా సో కుడుములు రౌండ్గా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే మిగిలిన వాటిని కూడా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము చూసారా చాలా ఈజీగా చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని ఆవిరి మీద పెట్టుకోవాలన్నమాట మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా సో ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి అంటే తడిగా ఉండాలి లైట్గా ఈ కుడుముల్ని మొత్తం పెట్టేసుకోవాలి అంటే ఎన్ని కుదిరితే అన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం కుక్ చేసుకోక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడికిపోయినాయి బట్ ఒక్కసారి ఆవిలో పెట్టడానికి మాత్రమే ఫైవ్ మినిట్స్ వరకు పెడుతున్నాం చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ప్లేట్ని తీసేస్తున్నాను బయటకు తీస్తున్నాను ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ అసలు మనం ఎప్పుడు వినాయక చవితికి కూడా కుడుముల్ని ఈ విధంగానే చేస్తూ ఉంటాము ఆవిరిలో పెట్టిన తర్వాతే మనం నైవేద్యం అనేది పెడతాం చూసారు కదా కుడుములు ఎంతో ఈజీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సో చూసారు కదా మీరు కూడా ఈ వినాయక చవితికి ఆర్ నార్మల్ పూజలు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి సింపుల్గా చేసుకునేవి ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్